ఇండియాలో ఎటువంటి మ్యారేజ్ సిస్టమ్ ఉంది ఆ మ్యారేజ్ సిస్టంలో ఉన్నటువంటి లోపాలు ఏంటి మన ఇండియాలో ఉన్నటువంటి మ్యారేజ్ సిస్టమ్ వల్ల స్త్రీల హక్కులు అందించబడ్డాయి చిన్న వయసులో పెళ్లి చేయడం వరకట్నం చేయడం బహుభార్యత సో ఇలాంటి కారణాలను తగ్గించడానికి ఎలాంటి సామాజిక శాసనాలను తీసుకొని వచ్చిళ్ళు వాటి ద్వారా మ్యారేజ్ ప్రాబ్లం ఎంతవరకు కంట్రోల్ చేసినారు అలాగే హిందువులో వివాహ వ్యవస్థ ఎలా ఉంది క్రిస్టియన్స్లో వివాహ వ్యవస్థ ఉంది పార్సీల్లో వివాహ వ్యవస్థ ఎలా ఉంది అలాగే ఇస్లాం సామాజిక వ్యవస్థీకరణలో వివాహ వ్యవస్థ ఎలా ఉంది వివాహాలు సాధారణంగా ఎన్ని రూపాల్లో ఉన్నాయి ఏక వివాహంలో వల్ల ఉపయోగించి బహు వివాహంలో ఒక్కొక్క వివాహ రూపానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ వివాహ నియమాలు ఏమున్నాయి అసలు వివాహం అంటే ఏంది వివాహం దేనికోసం చేసుకుంటారు దేన్ని మనం వివాహం అంటాం వివాహం చేసుకోవాలంటే కండిషన్స్ ఏంటి అసలు వివాహం యొక్క లక్షణాలు ఏంటి ఎందుకంటే మ్యారేజ్ రిలేటెడ్ టు ఫ్యామిలీ లెజిస్లేషన్ రిలేటెడ్ టు మ్యారేజ్ లెజిస్లేషన్ రిలేటెడ్ టు ఫ్యామిలీ ఈ రెండు అంశాలు కూడా మనం వివాహ వ్యవస్థలో భాగంగా చదువుకుంటాం అది మహిళా సంక్షేమంలో భాగమే కాబట్టి ఇక్కడ నుంచి ఒక రెండు మూడు ప్రశ్నలు మనకు వచ్చే ఎక్స్పెక్ట్ చే మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఆ క్రమంలో మన వివాహం గురించి తెలుసుకొని ముందటికి వెళ్దాం సో వివాహం అనేటువంటి పదం హిందీ పదం వి ప్లస్ వాహ హిందీ పదం ఇది వి ప్లస్ వాహ అనేటువంటి హిందీ పదం నుంచి వివాహం అనేటువంటి పదం ఉద్భవించింది దీని అర్థం ఏంటంటే సమాజ అంగీకారంతో సమాజం ఆమోదించినటువంటి రీతిలో వరుడు వధువు ఇంటికి వచ్చి తీసుకుపోవడం వాహ అంటే తీసుకుపోవడం వధువుని సాంప్రదాయబద్ధంగా తీసుకుపోయేటువంటి ఒక సామాజిక తంతునే కల్చరల్ తంతునే మనం వివాహం వివాహం అనేది హిందీ పదం వివాహం అనేది సారీ వివాహం అనేది తెలుగు పదం వివాహ వివాహం అనేది తెలుగు పదం వివాహ అనేటువంటి హిందీ పదం నుంచి వచ్చింది దాన్ని మనం ఇంగ్లీష్లో మ్యారేజ్ అని పిలుస్తున్నాం ఫిబ్రవరి సెకండ్ సండేని ఇంటర్నేషనల్ డే ఫర్ మ్యారేజ్గా ఐక్యరాజ్యసమితి గుర్తించింది బేసిక్గా వివాహాన్ని డిఫైన్ చేయదలుచుకుంటే యాక్చువల్గా సామాజిక శాస్త్రవేత్తలు ఆంధ్రపాలజిస్టులు ఒక అభిప్రాయంలో వివాహాన్ని పూర్తి స్థాయిలో మనం డిఫైన్ చేయలేమంటాం కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాం జనరల్గా వివాహం అంటే జనరల్గా ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటంటే ఒక స్త్రీ మరియు పురుషుడు సమాజం ఆమోదం పొందినటువంటి రీతిలో తంతును నిర్వహించి ఒకరిపై ఒకరు లైంగిక పరంగా గుత్తాధిపత్యాన్ని కలిగి ఉండి దాంపత్య జీవనాన్ని ఆరంభించి వారి యొక్క పిల్లలకు చట్టబద్ధమైన తల్లిని చట్టబద్ధమైన తండ్రిని అలాగే పరస్పరం చట్టబద్ధమైన భార్యని చట్టబద్ధమైన భర్తని అందించేటువంటి ఒక సామాజిక సంస్థనే వివాహం అంటున్నాం కుటుంబం ఎలా అయితే సామాజిక సంస్థ వివాహం కూడా సామాజిక సంస్థే అందుకే లువి అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్తారంటే వివాహం మరియు కుటుంబం అనేవి రెండు కూడా నానానికి బొమ్మ మరియు బరుసు లాంటివని చెప్తాడు ఎందుకంటే కుటుంబం ఏర్పడాలంటే వివాహం జరగాలి వివాహం జరిగిన తర్వాత ఇమీడియట్గా కుటుంబం ఏర్పడుతుంది అంటే ఇవి రెండు మ్యూచువల్గా కలిగి ఉంటాయి బేసిక్గా అసలు ఈ ప్రపంచంలో ఏ జంతువులకు లేనటువంటి ఒక ఆచారం ఇది ఏ జంతువులు పెళ్ళిళ్ళు చేసుకో మనుషులు మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకుంటారు జంతువులు సామూహిక జీవనాన్ని కలిగి ఉంటాయి ఉమ్మడిగా వేటాడుతాయి ఉమ్మడిగా రక్షణనిస్తాయి ఉమ్మడిగా పిల్లల్ని సాక్తాయి కానీ వివాహం అనేటువంటి లక్షణం మాత్రం కేవలం సామాజిక నిర్మాణంలో మనుషులు వారి యొక్క సామాజిక నిర్మాణంలో క్రమబద్ధమైన లైంగిక సంబంధాలు ఉండడం కోసం ఏర్పరచుకున్నటువంటి ఒక సామాజిక సంస్థ అయితే వివాహం జరగడానికి వివాహాన్ని మనం డిఫైన్ చేయదలుచుకుంటే మనకు గిల్లినండ్ గిల్లినటువంటి శాస్త్రవేత్త చెప్పింది ఏంటంటే వివాహం అనున్నది కుటుంబాన్ని స్థాపించుటకు మరియు సంతానాన్ని పొందుటకు సమాజ అంగీకారంతో చేసేటువంటి ఏర్పరచుకునేటువంటి ఒక సామాజిక సంస్థనే వివాహం అని చెప్పేసి అండ్ గిల్లినటువంటి శాస్త్రవేత్త చెప్తాడు ప్రేమ పిల్లలు మరియు ఆర్థికపరమైన అంశాలు అనేటువంటి మూడు సూత్రాలతో కూడుకొని ఉన్నదే వివాహం లవ్ ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి తర్వాత చిల్డ్రన్ ఉత్పత్తి పేట పిల్లల్ని ముందు తరాలకు అందించడం కోసం అలాగే ఎకనమిక్ ఆస్పెక్ట్ ఈ మూడు కలిపే మనం వివాహం అని అనేటువంటి శాస్త్రవేత్త చెప్పడం జరిగింది సో మరి జంతువులకు లేనటువంటి అంటే మానవులు మాత్రం ఇది ఎట్లా సాధ్యమైంది కొన్ని సందర్భాలు అడిగండు ఈ క్రింది వాళ్ళలో వివాహం యొక్క పరిణామక్రమాన్ని తెలపండి లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇస్తాడు క్వశ్చన్ ఏ స్వైరత్వం బి ఏక వివాహం సి స్వైరత్వం ఏక వివాహం వివాహం డి బృంద వివాహం దీనిని సరైన క్రమంలో అమర్చండి అనుకుంటే మనకి మురుడాక్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్తారంటే ముందుగా భారతీయ సమాజంలో స్వైరత్వం ఉండే ఇంత స్వైరత్వం ఉండే స్వైరత్వం అంటే జంతువులాగా అవసరం మీటింగ్ జరపడం తర్వాత వేరువేరుగా ఉండడం ఆ క్రమంలో జన్మించినటువంటి పిల్లలు తల్లితో మాత్రమే ఉండే అంటే ఆ రకంగా స్టార్టింగ్లో మాతృస్వామి కుటుంబం ఉండేటువంటి ఉన్నదనేటువంటి భావన ఉండే కానీ తర్వాత ఫుడ్ కోసం లైవ్లీహుడ్ కోసం స్త్రీ శారీరకంగా పురుషుడితో పోల్చినప్పుడు బలహీనంగా ఉండి వేటాడలేదు కాబట్టి అప్పుడు పురుషుడి మీద డిపెండ్ అయింది పురుషుడు తన యొక్క లైంగిక అవసరాల కోసం తనకు పిల్లలు అంటే తనకు సంతానం కావాలనేటువంటి ఇన్స్టింక్ట్ పేరెంటల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కాబట్టి సో మన అనేటువంటి ఫీలింగ్ బిలాంగింగ్నెస్ అనేది తర్వాత సైకలాజికల్ అటాచ్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి తనకు కూడా స్త్రీతో అవసరం ఏర్పడ్డది సో అందువల్ల ఇద్దరు కలిసి ఒకే దగ్గర నివసించేటువంటి అవసరం ఏర్పడ్డది అక్కడే కుటుంబం ఏర్పడ్డది అని చెప్పడం జరిగింది సో ఇలా ఒక దగ్గర నివసించినప్పుడు లైంగిక సంబంధాలు వాళ్ళిద్దరి మధ్య మాత్రమే స్థిరకాలంగా ఉండేందుకే ఈ కుటుంబ వివాహ వ్యవస్థ ఏర్పడ్డదని అధికంగా శాస్త్రవేత్తలు అభిప్రాయపడడం జరిగింది సో అందులో భాగంగా ముందు స్వైరత్వం ఉండే స్వైరత్వం తర్వాత బృంద వివాహం వచ్చింది బృంద వివాహం తర్వాత బహు వివాహం ఏర్పడ్డది బహు వివాహం తర్వాత ఏక వివాహం ఏర్పడ్డది పశువుల బీపా అంటే ఎలాంటి సంబంధాలు లేకుండా ఉండేవాళ్ళు స్వైరత్వంతో విడి విశృంఖలంగా తర్వాత ఏమైంది బృందాలు బృందాలుగా వివాహం చేసుకునేటువంటి వాళ్ళు బృందాలు బృందాలు వివాహం చేసుకునే వాళ్ళు కాస్త అలా కాదు కరెక్ట్ కాదని చెప్పేసి బహు వివాహం చేసుకోవడం వాళ్ళు పెట్టిల్లు ఇక ఆధునిక కాలంలో బహు వివాహం యొక్క అనర్ధాలను అర్థం చేసుకొని ఏక వివాహానికి రావడం జరిగింది సో ఇలా మనకి అనేటువంటి శాస్త్రవేత్త కుటుంబ పరిణామ క్రమాన్ని మనకి తెలపడం జరిగింది సో కొన్ని అబ్నార్మల్ కండిషన్స్ మనం వివాహం అనగానే స్త్రీ పురుషుల మధ్య జరుగుతుంది దానికి సామాజిక అంగీకారం సోషల్ అప్రూవల్ అనేది కంపల్సరీ లేదో నేను ఏదో సీక్రెట్గా పెళ్ళి చేసుకుని వచ్చినట్లు దాన్ని మనం పెళ్లి అన్నాం మనం హిందూ వివాహ వ్యవస్థలో పానిగ్రహ సంకల్పన చేస్తాం ఫస్ట్ హిందూ వివాహ సంప్రదాయంలో మొదటగా త ప్రారంభమయ్యేటువంటి తంతు ఏంటంటే పాణిగ్రహ సంకల్పన లేదా పానిగ్రహ సంకల్పన ఉంటాం సో దాంట్లో పలానా వధువుని పలానా వరుణిని ఈ కుటుంబ సభ్యులు అంటే ఈ కుటుంబానికి చెందిన వధువు ఈ కుటుంబానికి చెందిన వరుణికి మధ్య వివాహం జరుపుతున్నామని సమాజానికి చెప్తాం అందుకోసం వివాహాన్ని అందరి ముందు జరిపేది సమాజానికి చెప్పినప్పుడు ఆ సమాజం వారికి అప్రూవల్ అప్రూవల్ ఇచ్చినట్టు అంటే వాళ్ళు రేపు పొద్దున వాళ్ళిద్దరు కలిసి కుటుంబాన్ని స్థాపించినప్పుడు ఆ వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇది వీళ్ళ కుటుంబం వాళ్ళకు జన్మించిన పిల్లలు వీళ్ళ పిల్లలు ఇది మనకు చట్ట ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగినటువంటి వివాహం అంటే ఆర్య సమాజంలో జరిగిన వివాహం కావచ్చు లేదా హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిన వివాహం కావచ్చు లేదా ఏదైనా వివాహ చట్టం కింద జరిగినటువంటి వివాహాన్ని ప్రభుత్వం కూడా వివాహంగా పరిగణిస్తుంది అలా కాకుండా ఇటు చట్ట ప్రకారం జరగకుండా హిందూ సంస్కరణల ప్రకారం అంటే వారి వారి మత సంస్కరణల ప్రకారం జరగకుండా ఏదో సీక్రెట్గా పెళ్లి చేసుకుంటే దాని మన వివాహం అంటే నువ్వు పెళ్లి చేసుకునే విషయం సమాజానికి తెలవాలి అప్పుడే నీకు సామాజిక అంగీకారం వస్తుంది అంటే నువ్వు పెళ్లి చేసుకునే విషయాలు సమాజం తెలియాలంటే సమాజం కొన్ని నియమాలు పెడుతుంది ఏ నియమాలు పెడుతుంది వయస్సు పరమైన నియమాలు కులం పరమైనటువంటి నియమాలు తర్వాత ఆస్తుల పరమైనటువంటి నియమాలు సో కొన్ని నియమాలు అది వివాహ నియమాలు అనేటువంటి కండిషన్లో మనం చూసుకుందాం సో సమాజం ఏర్పరిచినటువంటి విధానంలో పద్ధతులు అంటే ఆయా సమాజాలు ఆయా మత వర్గాలు ఏర్పరిచినటువంటి విధానంలో ఆయా మత సభ్యులు ఆయా సమాజ సభ్యులు వివాహాన్ని జరిపినప్పుడు సోషల్ అప్రూవల్ వస్తుంది సోషల్ అప్రూవల్ వివాహానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య లైంగికంగా గుత్తాధిపత్యం ఉంటుంది అంటే వివాహాన్ని చేసుకోవడం అంటే లైంగిక అవసరాలు తీర్చుకోవడం కోసం సమాజానికి ముందు తరాలకు సభ్యుల్ని అంటే సమాజ సభ్యుల్ని అందించడం కోసం సో ఇలా అలాగే పరస్పరం మానసిక అవసరాలు వాత్సల్య అవసరాలు ప్రేమ అవసరాలు ప్రాథమిక అవసరాలు ద్వితీయ అవసరాలు తృతీయ అవసరాలు మనిషి ఒక్కడిగా జీవించలేడు వివాహం అనేటువంటి జీవిలోకి ఎంటర్ అయిన తర్వాత కుటుంబం అనేటువంటి సమూహం ఏర్పడుతుంది అందులో ఎవరి పాత్రను వాళ్ళు నిర్వహిస్తారు తద్వారా సమాజం ముందడికి మనగలుగుతుంది అయితే కొన్ని సందర్భాల్లో అబ్నార్మల్గా మనం చూసినట్టయితే పురుషులకి పురుషులకు మధ్య వివాహం జరిగేటువంటి కొన్ని తెగలు ఉన్నాయి సో అజెండాలో చూసినట్టయితే అజెండాలో తెగ పెద్ద తెగ నాయకుడిగా కావడానికి ముందు ఒక బాలుని వివాహం చేసుకోవాలి అది వారి యొక్క సాంప్రదాయం అలాగే స్త్రీలకు స్త్రీలకు మధ్య జరిగేటువంటి వివాహం వివాహం న్యూ ఇయర్ సమాజంలో స్త్రీలకు మరియు స్త్రీలకు మధ్య వివాహం జరుగుతుంది అంతేందుకు మా హిందూ సమాజంలో కొన్ని కులాలకు సంబంధించినప్పుడు పిల్లలు అంటే ఇరవై సంవత్సరాలు దాటినటువంటి అంటే యుక్త వయసుకు వచ్చినటువంటి పిల్లలు చనిపోయినప్పుడు వాళ్ళు ఒకవేళ బ్యాచిలర్లు అయినట్టయితే వారికి జిల్లేడు చెట్టు లాంటి దాటితో వివాహం జరిపించి అప్పుడు వాళ్ళని అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు అంటే వివాహంతో అక్కడ జీవితం పరిపూర్ణమవుతుంది వేదాలు కూడా అదే చెప్తాయి పెళ్ళి కాకముందు పురుషుడు సగమే పెళ్ళి అయిన తర్వాతనే పురుషుడు పరిపూర్ణత సాధిస్తాడు స్త్రీ జన్మించింది తల్లిది కావడం కోసమే పురుషుడు జన్మించింది తండ్రి కావడం కోసమే అని వివాహాన్ని వేదాలు మనకు చెప్తా ఉన్నాయి అంటే అలా వాళ్ళు అయినప్పుడు మాత్రమే సమాజానికి మనం సభ్యులు అందిస్తాం లేకపోతే సమాజానికి సభ్యులు అందేయం సమాజానికి సభ్యుల్ని అందించాలంటే కూడా అది సమాజం అంగీకార రీతిలో అందించాలి లేకపోతే అగమ్య గమన నిషేధం లేనట్టు లేకుండా పోయి ఎవరు ఎవరికి ఏమవుతారు ఎవరంటే ఒక జంతు సమాజంలాగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో మన వివాహం అనేది అసలు యాక్చువల్గా ముడ్డాకు చెప్పినటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకంగా వెస్టర్న్ మార్క్ ఏం చెప్పినట్టు అంటే హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ అనేటువంటి గ్రంథంలో హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యా మ్యారేజ్ అనేటువంటి గ్రంథంలో వెస్టర్న్ మార్క్ ఏక వివాహమే పురాతనమైనదని చెప్పినాడు క్వశ్చన్ రావచ్చు సరే ఏ వివాహం పురాతనమైందని ఏక వెస్టర్న్ మార్క్ ప్రకారం ఏ వివాహం పురాతనమైంది ఏ పుస్తకంలో చెప్పినాడు వెస్టర్న్ మార్క్ అనేటువంటి శాస్త్రవేత్త ఏక వివాహమే పురాతనమైనటువంటి వివాహంగా చెప్పడం జరిగింది ఈ వివాహం అనగానే మనకు కొన్ని లక్షణాలు మీకు పటపట గుర్తుకు రావాలి ఇది ఒక ప్రాథమిక సామాజిక సంస్థ వివాహం కుటుంబానికి దారితీస్తుంది సమాజంలో లైంగిక సంబంధాలను రెగ్యులేట్ చేస్తుంది సమాజానికి కుటుంబ సభ్యులు అందిస్తుంది సో అలాగే సమాజం అంటే ముందు కొనసాగడానికి అంటే ఈ తరం ఇంకో తరం ఇంకో తరం అలా సమాజం కంటిన్యూస్గా కొనడానికి కొనసాగడానికి కుటుంబాలు ఏర్పడడానికి వివాహం అనేది ఖచ్చితంగా అవసరం అలాగే వివాహం విశ్వవ్యాప్తమైంది కేవలం ఒక భారతదేశంలో లేదు శ్రీలంకలో లేదు నేపాల్లో లేదు ప్రపంచం అంతా ఆయా రకాల వివాహాలు ప్రతి తెగల్లో వివాహం ఉంది ప్రతి వెనుకబడ్డ తెగలో ఉంది అడ్వాన్స్ తెగల్లో ఉంది అమెరికాలో ఉంది రష్యా కాబట్టి అక్కడి సాంప్రదాయాలు అక్కడి మత విధానాల ప్రకారం ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుంది వివాహానికి సమాజం యొక్క అంగీకారం కంపల్సరీ సమాజం అంగీకారం కాకుండా నేను సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుంటా అంటే మ్యారేజ్ అనం సో ఇలాంటి లక్షణాలతో మనం వివాహం అనేది ఏర్పడుతుంది సో తర్వాత మనం చూ చూడాల్సినటువంటి అంశాలు వివాహం ఎన్ని రూపాల్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా వివాహానికి సమాజ అంగీకారం పొందాలంటే సమాజం ఎలాంటి నియమాలను పెడతా ఉంది మేనత్తో బిడ్డను చేసుకునే ప్రత్యేక అధికారం ఉండడం మన కుల సభ్యులే పెళ్లి చేసుకోవాలనేటువంటి వివాహ నియమాన్ని పెట్టడం అందులో మళ్ళీ మన కుల సభ్యులే మన కుల సభ్యులే పెళ్లి చేసుకునేటప్పుడు మన గోత్రానికి మన వంశానికి సంబంధించిన వారిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ గోత్ర బహిర్వివాహాన్ని వంశ బహిర్వివాహాన్ని సజెస్ట్ చేయడం మన గ్రామానికి సంబంధించకుండా బయటి గ్రామాన్ని నాగర్లో చూసినట్టయితే సొంత గ్రామానికి కాకుండా బయటి గ్రామానికి సంబంధించిన అమ్మాయిని వివాహం చేసుకుంటారు సొంత గ్రామానికి సంబంధించిన అమ్మాయిని వివాహం చేసుకోరు సో ఇలా మనకి కొన్ని అంశాలు ఉన్నాయి ఈ వివాహ రూపాలు కూడా హిందువులు ఎలా ఉన్నాయి క్రిస్టియన్లు ఎలా ఉన్నాయి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ముందుగా ఇన్ జనరల్గా ప్రపంచవ్యాప్తంగా వివాహాలు ఎన్ని రూపాలు మనం తెలుసుకుందాం ఈ వివాహ రూపాలని మొట్టమొదటిసారిగా మలినవిస్కీ అనేటువంటి శాస్త్రవేత్త వివాహాన్ని మూడు రకాలుగా వర్గీకరించిండు అందులో ఒకటి ఏక వివాహము రెండోది బహుభార్యత్వము బహుభార్యత్వము మూడోది బహుభర్తత్వము మోనోగమి ఏక వివాహము పాలి బహుభార్యత్వము పాలీ గైని బహుభర్తత్వము పాలి ఆండ్రీ సో ఈ నాలుగు ఈ మూడు అంశాలని ముందుగా మొట్టమొదటిసారిగా మలినోవిస్కి వర్గీకరించండు దీన్నే ఫామ్స్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ వివాహ అంటాం మరి దేని ఆధారంగా వర్గీకరించండు మలినోవిస్కి దేని ఆధారంగా వర్గీకరించండు ఏ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు పెళ్లి చేసుకున్నాడు భార్య చనిపోయింది మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆయన బహువివాహాన్ని పాటించినట్ట ఏక వివాహాన్ని పాటించినట్ట అంటే ఆయన చేసుకున్నటువంటి ఆధారం ఏంటంటే ఒక వ్యక్తి నిర్దిష్ట కాలంలో ఎంతమంది జీవిత భాగస్వాములను కలిగి ఉన్నాడు ఒక వ్యక్తి నిర్దిష్ట కాలంలో ఎంతమంది జీవిత భాగస్వాములను కలిగి ఉన్నాడు ఒకేసారి ఇద్దరి భార్యను కలిగి ఉన్నా బహుభార్యత్వం ఒకేసారి ఇద్దరు భర్తలను కలిగి ఉన్న బహుభర్తత్వం లేదు ఒకేసారి ఒకటే భార్యను కలిగి ఉన్నాడా ఏక వివాహం ఆ భార్య చనిపోయింది మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అది కూడా ఏక వివాహమే కాకపోతే దాంట్లో కొంచెం తేడాలు ఉంటాయి అది ఎందుకు చూసుకోవాలి ఒక్కొక్క వివాహ రూపానికి మరియు అందులో ఉన్న మెరిట్స్కి డిమెరిట్స్ ఆ ఒక్కొక్క వివాహ రూపానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం ముందు ముందుకు వెళ్ళాలి దాంతోపాటుగా ప్రతి వివాహ రూపాన్ని డయాగ్రామేటికల్గా మనం అర్థం చేసుకోవాలి సో అలాంటప్పుడు క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం సో కాబట్టి మన వివాహ రూపాలని నెక్స్ట్ అధ్యయనం చేద్దాం వివాహ రూపం అంటే వివాహ ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజ్ అయినా టైప్స్ ఆఫ్ మ్యారేజ్ అయినా తేడా లేదు ఒకటే ఒక నిర్దిష్ట కాలంలో ఎంతమంది జీవిత భాగస్వాములను కలిగి ఉన్నాడు అనేటువంటి అంశం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి అనేటువంటి శాస్త్రవేత్త వివాహాలను ఇంతముందే చెప్పినట్టుగా ఏక వివాహము బహుభార్యత్వము బహుభర్తత్వంగా చెప్పడం జరిగింది సో మనం జనరల్గా క్లాసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఏక వివాహము మోనో గమి మోనో అంటే ఒకటి గమి అంటే వివాహము ఒక్కరిని వివాహం చేసుకోవడం ఏకకాలంలో ఈ ఏక వివాహం మళ్ళీ రెండు రకాలుగా చెప్పచ్చు ఒక వ్యక్తికి వివాహం జరిగింది మీకు ఇంతకుముందు చెప్పినాను గుర్తులు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు సోషియాలలో ఈ గుర్తు అంటే పురుషుడు ఈ గుర్తు స్త్రీ మేల్ ఫిమేల్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి మ్యారేజ్ బ్యాండ్ అంటే వీళ్ళిద్దరు దంపతులు ఇలా గీసినప్పుడు వీరి యొక్క సంతానం అని అర్థం ఇలా గీసినప్పుడు వీళ్ళిద్దరూ వీరి యొక్క సంతానం ఈ కింద పిల్లలు వీరి యొక్క సంతానం ఈ గుర్తున్నప్పుడు అలా గుర్తుపెట్టుకోవాలి సో ఇలా ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ గుర్తున్నప్పుడు రక్త సంబంధం ఉన్నట్టు అంటే సోదరుడు సోదరి ఇంకొక సోదరి ఉంటే ఇలా ఇంకొక సోదరుడు ఉంటే ఇలా మళ్ళీ ఈయన వివాహం అయితే ఇలా సో ఈ ఆర్డర్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సో వివాహం జరిగింది ఏక వివాహం ఈమె చనిపోయింది అనుకుందాం దురదృష్టవశాత్తు అప్పుడు నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు అంటే సింగిల్ టైంలో అతనికి ఒక్కడితే లైఫ్ పార్ట్నర్ ఉంది ఇద్దరు లేరు సో దాన్ని కూడా మనం ఏక వివాహం అంటాం కాకపోతే ఏంటంటే లైఫ్ పార్ట్నర్ను కోల్పోయిన తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ వివాహం చేసుకొని ఒకే జీవిత భాగస్వామ్యాన్ని కలిగి ఉంటే దాన్ని ఏకకాల ఏక వివాహం అంటాం అంటే ఒకే కాలంలో ఒక్కరిని మాత్రమే కలిగి ఉన్నాడు ఆమె మిస్ అయినప్పుడు ఇంకొన్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు లేకపోతే ఆయన మిస్ అయినప్పుడు ఇంకొన్ని పెళ్లి చేసుకున్నాడు సో దాన్నే నాన్ సీరియల్ మౌనోగమి అంటాం అలాగే జీవితకాల ఏక వివాహం జీవితకాల ఏక వివాహం అంటే సనాతన హిందూ సాంప్రదాయంలో అధికంగా ఉండే వివాహం జరిగింది దురదృష్ట దురదృష్టవశాత్తు వైఫ్ చనిపోయింది ఈయన మళ్ళీ వివాహం చేసుకోడు అంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత జీవిత భాగస్వామి ఉన్నా లేకున్నా ఏం సంభవించినా మళ్ళీ వివాహం చేసుకోడు సో అటువంటి వివాహాన్ని జీవితకాల ఏక వివాహం సీరియల్ మౌనోగమి అంటాం సో ఈ ఏక వివాహం యొక్క ఉపయోగాలు వెస్టర్న్ మార్క్ గారు చెప్పినట్టుగా ఈ ప్రపంచ చరిత్రలో మానవ చరిత్రలో ఏక వివాహమే అత్యంత పురాతనమైందని చెప్పినాడు ఏక వివాహంలో స్త్రీ పురుషులకు సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది సంతానం సరైన మార్గంలో ముందడి తీసుకు వెళ్ళబడుతుంది అలాగే స్త్రీల పట్ల హింస అనేది అనేది ఏక వివాహంలో చాలా తక్కువగా ఉంటుంది అంటే స్త్రీలకు పురుషులకు సమాన హోదా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా సమాజ అంగీకారం పొందినటువంటిది విశ్వవ్యాప్త అంగీకారం పొందినటువంటిది ఏక వివాహం జనాభా పరంగా చూసిన జనాభాను స్టేబుల్గా మెయింటైన్ చేయడంలో ఏక వివాహం ఉపయోగపడుతుంది బహుభర్తత్వం తీసుకుంటే జనాభా పూర్తిగా తగ్గిపోతుంది బహు భార్యత్వాన్ని తీసుకుంటే జనాభా ఎక్దమ్మ పెరిగిపోతుంది సో కానీ ఏక వివాహం మాత్రం మోడల్గా జనాభా ఒక టెంపుల్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అలాగే సమాజంలో ఏక వివాహం వల్ల అందరికీ వివాహం చేసుకునేటువంటి అవకాశం వస్తుంది నిరుపేదలకు డబ్బు ఉన్నవాడికి బాగా టాప్ మోస్ట్ ఎంప్లాయీకి చిన్న ఉద్యోగికి అలాగే ఒక వ్యక్తికి నలుగురు అమ్మాయిలు పెళ్లి చేసుకునే అవకాశం లేదా ఒక అమ్మాయికి నలుగురు అబ్బాయిలు పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటారు డబ్బులు లేనోడు వివాహం చేసుకోలేకపోతాడు అదే ఏక వివాహం అనేటువంటి నియమం సమాజంలో ఉన్నట్టయితే ఒక వివాహం చేసుకున్నాడు కాబట్టి అతనికి ఎంత ఆస్తున్న ఎంత స్తోమతున్నా మళ్ళీ వివాహం చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అందరికీ వివాహం చేసుకునేటువంటి అవకాశం ఏక వివాహం వల్ల లభిస్తుంది సో కాబట్టి ఏక వివాహం అనే నాగరికతకు చిహ్నంగా పేర్కొంటూ ప్రపంచంలోని అత్యధిక సమాజాలు ఏక వివాహాన్నే పాటిస్తున్నాయి పురాతన భారతీయ సనాతన సాంప్రదాయంలో ఏక వివాహంలో కూడా దది కూడా జీవితకాల ఏక వివాహాన్ని పాటించేటువంటి కార్యక్రమాన్ని మనం చూడొచ్చు ఏక వివాహానికి సంబంధించినటువంటి చిత్రపటాలు మనం ఇంతకుముందు చూసినాం ఇది బా భార్య చనిపోయిన అంటే జీవిత భాగస్వామి చనిపోయినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు సో కాబట్టి దీని జీవితకాల ఏక వివాహం అంటావు ఇక్కడ ఈమె చనిపోకముందు ఈయన పెళ్లి చేసుకోలేదు ఆమె చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకునేది లేదా ఈయన చనిపోకముందు ఈమె పెళ్లి చేసుకోలేదు ఈయన చనిపోయిన తర్వాత వేరే ఒక పురుషుని పెళ్లి చేసుకో సో దాన్ని మనం ఏకకాల ఏక వివాహంగా చెప్పుకుంటాం సో ఈ ఏకకాల ఏక వివాహాన్ని దంపతి వివాహం అని కూడా పిలవడం జరుగుతుంది సో మనకు ఉన్నటువంటి రెండవ విభాగం రెండవ రకం బహువివాహం బహువివాహం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ ఏకకాలంలో ఇద్దరు భర్తని కలిగి లేదా ఇద్దరు ఒకరికంటే ఎక్కువ జీవిత భాగస్వాముల్ని కలిగి ఉండేటువంటి వివాహ విధానం బహు వివాహం అందులో ఒక్క స్త్రీ ఒకరికంటే ఎక్కువ భర్తల్ని కలిగి ఉంటే బహుభార్యత్వం అని పాలి గని అని బహుభార్యత్వం అని పాలి గని అని ఒక పురుషుడు ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువ భర్తని కలిగి ఉంటే బహుభర్తత్వం పాలి యాండ్రి అని ఒక స్త్రీ ఒక పురుషుడు ఒకరికంటే ఎక్కువ భార్యని కలిగి ఉంటే బహుభార్యత్వం సింపుల్గా గుర్తుపెట్టుకోండి బహుభార్యత్వం అంటే వన్ హస్బెండ్ మోర్ వైఫ్స్ అలాగే బహుభర్తత్వం అంటే వన్ వైఫ్ మోర్ హస్బెండ్స్ అనేక మంది భార్యలు ఒకరికంటే ఎక్కువ భార్యలు కలిగి ఉన్నట్టయితే దాన్ని బహుభార్యత్వ వివాహం అంటాం ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువ భర్తల్ని ఏకకాలంలో కలిగి ఉన్నట్టయితే దాన్ని బహుభర్తత్వం అంటాం చిత్రపటంలో చూపించినట్టయితే పురుషుడు ఒక్క స్త్రీని వివాహం వాడిండు మళ్ళొక్క శ్రీని వివాహం ఆడిండు సో దీన్ని మనం బహుభార్యత్వంగా చెప్పుకుంటాం సో అలాగే ఈ బహుభార్యత్వంలో కూడా ఇలా మనం పెట్టినప్పుడు అంటే ఈ పురుషుని యొక్క భార్యలు ఇద్దరు సోదరి మనులు ఈ పురుషుని యొక్క భార్యలు ఇద్దరు వైఫ్ వన్ వైఫ్ టూ ఇద్దరు కూడా సోదరి మనులు ఇలాంటి సందర్భంలో ఇలాంటి వివాహాన్ని అంటే ఒక వ్యక్తి సొంత అక్క చెల్లెలను భార్యలుగా కలిగి ఉన్నట్టయితే అటువంటి వివాహ రూపాన్ని భగినీ బహుభార్యత్వము అంటాం భగినీ బహుభార్యత్వము ఇంగ్లీష్లో సరోరల్ పాలీగని అంటాం సరో సరోరల్ పాలిగని అంటాం అలాగే ఒకవేళ ఇదే పురుషుడు ఇద్దరు భార్యల్ని కలిగి ఉన్నాడు బహుభార్యత్వాన్ని పాటిస్తున్నాడు కానీ ఇతని యొక్క వైఫ్స్ మధ్యలో ఎలాంటి సోదర సంబంధం రక్త సంబంధం లేదు అలాంటప్పుడు అలాంటి బహుభార్యత్వాన్ని అభగిని బహుభార్యత్వము నాన్ సరోరల్ పాలిగని అంటాం సో ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన విషయము భగినీ బహుభార్యత్వం ఎవరిలో ఎవరి దగ్గర పాటిస్తారు అభగిని బహుభార్యత్వం ఎవరు పాటిస్తారు ఇది చాలా ఇంపార్టెంటు భగినీ బహుభార్యత్వం అనేది సమాజంలో గోండులు ముండాలు ఇబల్స్లో భారతీయ సమాజంలో గోండులు ముండాలు ఇబల్స్లో భగినీ బహుభార్య బహుభార్యత్వం ఓపడుతుంది యజమానున్నాడు పెద్ద కూతురుకి పెళ్లి చేసినాడు ఒక చిన్న పాపు ఉంది సో ప్రమాదవశాత్తు పెద్ద కూతురు చనిపోయింది సో అప్పుడు కుటుంబం ఆగమైందనేటువంటి ఉద్దేశంతో పెళ్ళిడికి వచ్చినటువంటి అమ్మాయిని మళ్ళీ అదే అబ్బాయికి వివాహం చేసేటువంటి ఒక రకమైన అంటే దాంట్లో కొన్ని ఒక దృక్పథం అంటే కుటుంబాన్ని కాపాడాలనుకునే దృక్పథం తన కూతురు తన పెద్ద కూతురు కూతురు కూ మళ్ళీ సౌతి తల్లి వస్తుండేటువంటి దృక్పథం సో ఇలాంటి కారణాల వల్ల బహు భగినీ బహుభార్యత్వం అనేది చా చాలా సందర్భాల్లో మనకి అవపడుతుంది సో ఇలా భగినీ భార్యత్వం అంటే అక్కా చెల్లెళ్ళు అంటే మొదటి భార్య మరణించినప్పుడు ఈమె సోదరిని వివాహం చేసుకోవడాన్ని భార్య భగిని న్యాయం అంటాం భార్య భగినీ న్యాయం ఇదేమో భార్య భగినీ బహు వివాహం భార్య బహు భార్యత్వం ఇక్కడ ఏమైంది మొదటి వైఫ్కు పిల్లలు లేరని మొదటి వైఫ్కు మగపిల్లలు పుట్టట్లేదని లేదా మొదటి వైఫ్కు ఆరోగ్యం సరిగా లేదని వాళ్ళ సిస్టర్ని పెళ్లి చేసుకునేటువంటి కారణాలు ఇక్కడ అక్క చనిపోయింది చిన్నపిల్లలు ఉన్నారు ఆమె సోదరిని పెళ్ళి చేసుకోవడం భార్య భగిని న్యాయం ఇక్కడ భార్య భగిని న్యాయానికి వచ్చినప్పుడు వైఫ్ చనిపోయినప్పుడు ఆమె సోదరిని అవివాహిత సోదరిని వివాహం చేసుకునేటువంటి న్యాయాన్ని భార్య భగిని న్యాయం అంటాం సొంత సోదరిని మనల్ని వివాహం చేసుకోవడాన్ని భార్య భగిని బహుభార్యత్వము అని అని పిలు పిలవడం జరుగుతుంది ఇట్లాంటి భగినీ బహుభార్యత్వం ముఖ్యంగా గోండ్స్లో ముండాస్లో ఇబల్స్లో మనకు స్పష్టంగా గోచరిస్తుంది చాలా సందర్భాల్లో సాధారణ సమాజాల్లో కూడా కనిపిస్తుంది అభగిని బాహుభార్యత్వంలో ఈ వ్యక్తి ఒకరికంటే ఎక్కువ వైఫ్లు వైఫ్ వన్ వైఫ్ టూ ఇద్దరిని కలిగి ఉన్నాడు కానీ వీళ్ళ మధ్య ఎటువంటి సంబంధం లేదు సో ఎందుకు ఇలా కలిగి ఉన్నాడు అంటే మొదటి భార్యకి సంతానం లేదని మొదటి భార్యకు ఆరోగ్యం బాగా లేదని సోషల్ ప్రెస్టేజ్ కోసం రాజకీయ లబ్ధి కోసం సో ఇలాంటి రకరకాల కారణాల వల్ల ఈ వ్యక్తి రెండవ భార్యనికి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు ఆ రోజుల్లో సమాజం అంగీకరించింది హిందూ సమాజ హిందూ వివాహ చట్టం రాకముందు అండ్ అబగని బహుభార్యత్వానికి నాగాలు బైగాలు ఉరళీలు అలాగే బహువివాహంలో మరొక రూపం బహుభర్తత్వం బహు భర్తత్వం బహు అంటే ఎక్కువ భర్తత్వం పాలి అంటే ఎక్కువ యాండ్రీ అంటే భర్తలు సో ఎక్కువ మంది భర్తలు ఏకకాలంలో ఒక స్త్రీ ఎక్కువ మంది భర్తల్ని కలిగి ఉండడం దీన్ని మనం చిత్రపటం రూపంలో చూసినట్టయితే ఒక స్త్రీ ఏకకాలంలో హస్బెండ్ వన్ హస్బెండ్ టూ హస్బెండ్ త్రీ వాట్ ఎవర్ ఎన్నైనా ఉండొచ్చు అంటే మనకు ఒకటి కంటే ఎక్కువ ఉంటే చాలు ఈ కండిషన్ అప్లై అవుతుంది కాబట్టి ఒక స్త్రీ వైఫ్ ఏకకాలంలో హస్బెండ్ వన్ని కలిగి ఉంది అలాగే హస్బెండ్ టూని కలిగి ఉంది సో ఇలాంటి సందర్భంలో ఈ స్త్రీ వివాహం చేసుకున్నటువంటి భర్తలు అన్నదమ్ములైతే అలాంటి వివాహాన్ని సోదర బహుభర్తత్వము లేదా ఫ్యాటర్నల్ ప్యాలీ అంటే అంటాం సింపుల్గా చెప్పాలంటే ఒక స్త్రీ సొంత అన్నదమ్ములు వివాహం చేసుకున్నప్పుడు సొంత అన్నదమ్ములు అంటే ఒక స్త్రీ అన్నదమ్ములు అయినటువంటి వాళ్ళని తన భర్తలుగా చేసుకుంటే అటువంటి దాన్ని సోదర బహుభర్తత్వం అంటాం ఇలాంటి ఎగ్జాంపుల్ మనకి నీలగిరి తోడాస్లో అవుపడుతుంది నీలగిరి తోడాస్లో ఒక స్త్రీ ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద సోదరుని వివాహం చేసుకుంటే ఆటోమేటిక్గా అతని కనిష్ట సోదరులకు కూడా వివాహమైనట్టుగానే భావించబడుతుంది ఆమె ఇంట్లో అందరికీ అందరి అన్నదమ్ములకి భార్యగానే ట్రీట్ చేయబడుతుంది సో అలాగే ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువ హస్బెండ్స్ని కలిగి ఉన్నప్పుడు వారి మధ్య ఎలాంటి సోదర ఇక్కడ ఎలాంటి సోదర సంబంధం ఉంది కాబట్టి ఇది ఫ్యాటర్నల్ ప్యాలియాండ్రీ సోదర బహుభర్తత్వము తోడాలు ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా స్త్రీ ఇద్దరు భర్తల్ని కలిగి ఉంది కానీ వాళ్ళ మధ్య ఎలాంటి సోదర సంబంధం లేదు సో ఇలాంటి దాన్ని ఇలాంటి ఎగ్జాంపుల్ని ఇలాంటి విధానాన్ని అసోదర బహుభర్తత్వము లేదా నాన్ ఫ్యాటర్నల్ ప్యాలియాండ్రీ అంటాం ఇది మనకు కేరళలోని నాయర్స్లో ఓపడుతుంది సో ఇవి బహుభార్యత్వానికి అంటే ఏంటి బహుభార్యత్వానికి బహుభర్తత్వానికి ఎగ్జాంపుల్స్ సో అలాగే మగ సంతానం కావడం సంతానం లేకపోవడం అంతర్వివాహాన్ని చేసుకోవాలి మన కుల కుల సభ్యులే చేసుకోవాలి ఇట్లాంటి కారణాల వల్ల ముఖ్యంగా బహుభార్యత్వము అనేది ఎక్కువగా సమాజంలో అంటే కొన్ని తెగల్లో కనపడుతుంది బహుభర్తత్వం హైలీ అబ్నార్మల్ ఇది మనకు ద్రౌపదిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఏదో కొన్ని కారణాల వల్ల ద్రౌపది పాండవులందరికీ భారీగా మారింది పాండవులందరూ అన్నదమ్ములు కాబట్టి ద్రౌపది ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు సోదర బహు ఇంకా మనం చెప్పుకోవచ్చు అంటే ఫ్యాటర్నల్ ప్యాలీ చెప్పుకోవచ్చు సో మనకి ఫ్యాటర్నల్ ప్యాలీ అంటే అనేది నీలగిరి తోడాల్లో ఓపడుతుంది కారణం ఏంటంటే నీలగిరి తోడాలు అంటే ఈ అంటే బహు భర్తత్వాన్ని ఏమని పిలుస్తారంటే పేదరికంతో రాజీ పడి చేసుకునే పెళ్ళి పేదరికంతో రాజీ పడి చేసుకునే వివాహం అంటాం ఎందుకంటే గిరిజన తెగల్లో ఓలి అనేటువంటి సాంప్రదాయం ఉంటుంది అంటే కుటుంబం ఆ స్త్రీని నష్టపోయినందుకు వరుడు ఆ కుటుంబానికి కొంత డబ్బును చెల్లించాలి దాన్ని మనం ఓలీ అంటాం ఓలీ చెల్లించలేనటువంటి ఈ వరుడు అంటే వరుడు ఓలీ చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ కుటుంబం ఆ వరుణ్ణి కొన్ని రోజులు ఆ కుటుంబానికి సేవనందించమని చెప్తుంది కానీ కొన్ని తెగల్లో ఓలీ చెల్లించినప్పుడు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అతనికి అంటే అమ్మాయిని ఇచ్చేటువంటి అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు రారు సో అలాంటి సందర్భంలో పేదరికంతో ఓలీ చెల్లించి అంటే భార్యని పొందలేని సందర్భాల్లో అన్నదమ్ములందరూ కలిసి ఒకే భార్యని వివాహం చేసుకునేటువంటి వివాహమే తోడాలో కనబడుతుంది అందుకే దాన్ని పేదరికంతో రాజీపడి చేసుకునే వివాహం అంటాం సో ఇల్లున్నటువంటి అబ్నార్మాలిటీస్ ఏంటంటే బహుభార్యత్వం వల్ల ఏమవుతుంది జనాభా అనేది విపరీతంగా పెరిగిపోతుంది బహుభర్తత్వం వల్ల ఏమవుతుంది ఒక శ్రీ తన జీవితకాలంలో ఎంతమంది సంతానాన్ని పొందగలదో అంతమందిని పొందగలుగుతుంది కాబట్టి పది మంది భర్తలకు కూడా ఇద్దరు లేదా ముగ్గురు సంతానం మాత్రమే వచ్చేట అవకాశం ఉంటుంది బహుభార్యత్వంలో ఖచ్చితంగా తల్లి ఎవరో తండ్రి ఎవరో చెప్పొచ్చు కానీ బహుభర్తత్వంలో తండ్రిని నిర్ధారించడం కష్టమవుతుంది ఒక స్త్రీకి ఒక తో స్త్రీకి నలుగురు భర్తలు ఉన్నారు సో ఆమె ఇప్పుడు గర్భాన్ని ధరించింది ఆమె పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు సో ఇలాంటి సందర్భంలోనే తోడాల్లో సామాజిక తండ్రి అనేటువంటి కాన్సెప్ట్ను అడాప్ట్ చేసుకుంటారు సామాజిక తండ్రి సోషలాజికల్ ఫాదర్ ఎవరిని సామాజిక తండ్రిగా అంగీకరిస్తారు ఉన్నటువంటి భర్తల్లో ఈమె ఏడవల ఏడవ నెల గర్భిణిగా ఉన్నప్పుడు అంటే గర్భంతో ఉన్నటువంటి స్త్రీకి ఆమె భర్తల్లో ఎవరో ఒకరు విల్లుని మరియు బాణాన్ని విల్లుని మరియు బాణాన్ని ఆమెకి కానుకగా ఇచ్చినప్పుడు పుట్టబోయేటువంటి బిడ్డకి ఈ కానుకను ఇచ్చినటువంటి వాడే సామాజిక తండ్రిగా పరిగణించబడతాడు ఈ ఉత్సవాన్ని ధనుర్బాణోత్సవం అంటారు ఈ ఉత్సవాన్నే ధనుర్బాణోత్సవం అంటారు క్వశ్చన్ పడవచ్చు ధనుర్బాణోత్సవం ఏ తెగల్లో జరుగుతుంది ధనుర్బాణోత్సవం గాన వచ్చేటువంటి వివాహ రూపం బహుభర్తత్వం ధనుర్బాణోత్సవానికి ఏంటి సామాజిక తండ్రి నిర్ధారించడానికి పేదరికంతో రాజపడి చేసుకునే పెళ్ళి అని దేన్ని అంటారు సో జనాభా అది పూర్తిగా తగ్గేటువంటి జనాభా అంటే పూర్తిగా జనాభా పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉన్నటువంటి వివాహ రూపమేది పూర్తిగా పెరిగేటువంటి వివాహ రూపమేది సో ఈ బహుభార్యత్వం వల్ల ఏంటంటే ముఖ్యంగా కుటుంబాలు అశాంతితో జగడాలకు కూడలిగా పిల్లలు సరి అయినటువంటి సామాజిక సామాజికరణ చెందకుండా తర్వాత న్యూట్రిషన్ లోపాలు అధిక ఖర్చులు అంటే ఒక ఫ్యామిలీని సరిగా జడపాలంటేనే ఈ రోజుల్లో చాలా కష్టమైన పరిస్థితుల్లో ఈ బహుభార్యత్వం బహుభర్తత్వం వల్ల ఆర్థిక పరంగా సరి అయింది కాదు పిల్లల సామాజికరణ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సరి కాదు ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సరి కాదు కుటుంబంలో శాంతి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సరి అయింది కాదు జనాభా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా సరి కాదు కానీ కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్లో కొన్ని తెగల్లో మాత్రమే ఈ తోడాల్లో నాయర్లో కాశీల్లో బహుభర్తత్వము అలాగే ఇతర తెగల్లో మనకి బహుభార్యత్వం అనేది కనపడడం జరుగుతుంది మనం ఇంతకుముందు ఫోన్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ప్రతి సమాజంలో కూడా వివాహం జరగాలంటే సామాజిక సామాజిక అంగీకారం కంపల్సరీ అనుకున్నాం సోషల్ అప్రూవల్ ఉంటేనే దాన్ని మనం వివాహం అంటామని చెప్పినాం సోషల్ అప్రూవల్ ఎప్పుడు వస్తుంది సమాజం పెట్టినటువంటి వివాహానికి సంబంధించి సమాజం పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని లేదా సంప్రదాయాల్ని పాటించినప్పుడే ఆ మ్యారేజ్ యాక్సెప్ట్ చేయబడుతుంది అట్లాంటి నియమాల్ని మనం వివాహ నియమాలు లేదా రూల్స్ ఆఫ్ మ్యారేజ్ అంటాం రూల్స్ ఆఫ్ మ్యారేజ్ సో వివాహ నియమాల నుంచి కూడా మనకు క్వశ్చన్ వచ్చేటువంటి ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వివాహ నియమాల గురించి తెలుసుకోవాలి వివాహ నియమాల్లో ఏ నియమం ఏ సందర్భంలో అప్లై అవుతున్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ముందడికి వెళ్ళాల్సి ఉంటుంది సో మనకు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టే వివాహ నియమాలు ప్రధానంగా రూల్స్ ఆఫ్ మ్యారేజ్ అంటాం రూల్స్ ఆఫ్ మ్యారేజ్లో కొన్ని క్వశ్చన్స్ ఎలా పడతాయంటే అంతర్వివాహం వల్ల నష్టమేమి లాభమేమి బహిర్వివాహం వల్ల నష్టమేంటి లాభం ఏంటి అంతర్వివాహం గ్రామ అంతర్వివాహాన్ని పాటించేదెవరు గ్రామ బహిర్వివాహాన్ని ఎవరు హిందువుల్లో జరిగేటువంటి వివాహం ఏ రకమైనటువంటి అంతర్వివాహం ఏ రకమైనటువంటి బహిర్వివాహము సో ఇలాంటి లక్షణాల మీద ప్రశ్నలు వచ్చేట అవకాశం ఉంటుంది కాబట్టి వివాహ నియమాలు ఒకసారి మీరు అర్థం చేసుకోండి వివాహ నియమాల్ని ప్రధానంగా మూడు రకాలు చెప్తారు అందులో మొదటిది నిషిద్ధ నియమము రెండవది సాంప్రదాయ నియమము మూడవది అధిగణ నియమము నిషిద్ధ నియమం నిషిద్ధ నియమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరెవరు ఎవరు ఎవరిని వివాహం చేసుకోకూడదు ఎవరెవరి మధ్య లైంగిక సంబంధాలు ఉండకూడదు అని చెప్తుంది అంటే వివాహం చేసుకోకూడదు ఎవరిని వివాహం చేసుకోకూడదు చెప్పేది నిషిద్ధ నియమము ఎవరిని వివాహం చేసుకోవచ్చు ఎవరిని వివాహం చేసుకోకూడదు ఈ రెండు విషయాలు చెప్పేది సాంప్రదాయహిత నియమము అలాగే అధికార నియమం యొక్క సూత్ ముఖ్య విషయం ముఖ్యాంశం ఏంటంటే ఎవరిని వివాహం చేసుకుంటే మంచిది ఎవరిని వివాహం చేసుకుంటే దాన్ని మేలైన వివాహం అంటాము దాన్ని మనం అధికరణ వివాహం అంటాం సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎవరిని వివాహం చేసుకోవద్దో చెప్తుంది ఇక్కడ ఎవరిని వివాహం చేసుకోవాలి ఎవరిని వివాహం చేసుకోకూడదో చెప్తుంది ఈ నియమం అధిగమన నియమం మాత్రం ఎవరిని వివాహం చేసుకుంటే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని సమాజం మనకు ఈ నియమాల ద్వారా తెలుపుతుంది నిషిద్ధ నియమం అంటే ఈ రక్త సంబంధికుల మధ్య దగ్గర బంధువుల మధ్య ఒకటే వంశాన్ని పాటించేటువంటి వ్యక్తుల మధ్య లైంగిక సంబంధాలు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో రూపొందించినటువంటి నియమమే నిషిద్ధ నియమము దాన్ని మనం అగమ్య గమన నిషేధం అని చెప్తాం సమాజంలోకి అగమ్య గమన నిషేధం ఎలా వచ్చింది అనేటువంటి భావనని వివరించడం కోసం మనకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నవి అందులో ముఖ్యంగా వెస్టర్న్ మార్క్ చెప్పినటువంటిది శైశవ విహిత సిద్ధాంతము లేదా బాల్య స్నేహ సిద్ధాంతము దీనికి రెండు పేర్లు ఉన్నాయి శైశవ విహిత సిద్ధాంతము లేదా బాల్య స్నేహ సిద్ధాంతము ఒకే కుటుంబంలో కలిసిమెలిసి పెరగడం వల్ల ఒకే కుటుంబంలోని వ్యక్తుల మధ్య లైంగిక ఆకర్షణ ఉండదు అందువల్ల బట్టే వాళ్ళు బాల్యం నుంచి కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్య లైంగిక ఆకర్షణ ఉండదు కాబట్టి వివాహం వాళ్ళిద్దరి మధ్య చేయకూడదు అనేటువంటి వివరణతో వెస్టర్మార్క్ గారు శైశో సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది కాబట్టి వివాహం కోసం ఒక కుటుంబం మరొక కుటుంబం మీద తప్పనిసరి ఆధారపడుతుంది తద్వారా బంధుత్వం అనేది విస్తరిస్తుంది సో సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు తన యొక్క మానసిక విశ్లేషణ సిద్ధాంతము సైకో అనాలిసిస్ తీరులో సమాజం పెట్టినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా కేవలం ఇట్ ఓరియంటెడ్తో జన్మించినటువంటి వ్యక్తి సమాజం యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ను సామాజీకరణ ప్రక్రియలో నేర్చుకొని తనలో ఈగోని సూపర్ ఈగోని డెవలప్ చేసుకొని ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీ అంటే ఈగో పాటించేటువంటి సూత్రమైన ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీకి అనుకూలంగా ప్రిన్సిపల్ ఆఫ్ మొరాలిటీకి సూపర్ ఈగో పాటించేటువంటి ప్రిన్సిపల్ ఆఫ్ మొరాలిటీ అనేటువంటి సూత్రానికి అనుగుణంగా అంటే సమాజం నిర్దేశించినటువంటి నియమాలకు అనుగుణంగా నడుచుకునేటువంటి క్రమంలో ఈ అగమ్యగమైన నిషేధాన్ని పాటిస్తాడు అని చెప్పేసి సిగ్నల్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగింది అలాగే మలినోవిస్కి కుటుంబ చీలిక సిద్ధాంతం అంటే ఒకే కుటుంబంలోని వ్యక్తుల మధ్య లైంగిక ఆకర్షణలు వివాహం అనేది జరిగితే కుటుంబం చివరికి చీలిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ మధ్య లైంగిక ఆకర్షణలు ఉండవు వాళ్ళ మధ్య వివాహ సంబంధాలు ఉండవు అని చెప్పేసి మలిన విస్కి చెప్తాడు అబెరాల్ స్వరాశిస్థ ప్రజనన సిద్ధాంతము అంటే జెనెటికల్గా ఒకే దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల మధ్య వివాహం జరిగినప్పుడు అది నష్టానికి దారితీస్తుంది కాబట్టి లై అగమ్యగమన నిషేధం ఆచరణలోకి వచ్చిందని అబెరాల్ చెప్పడం జరుగుతుంది అలాగే టైలర్ కుటుంబ సభ్యుల మధ్య ఇలాంటి అనైతిక ప్రవర్తన ఉన్నప్పుడు కుటుంబాల మధ్య సహకారం ప్లేస్లో పోటీ సంఘర్షణ వస్తుంది కాబట్టి అగమ్య గమన నిషేధాన్ని పాటిస్తున్నారు అని టేలర్ చెప్పడం జరిగింది ప్రీవియస్ ఎగ్జామ్లో అగమ్య గమన నిషేధానికి సంబంధించి టైలర్ చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి మల్లవిస్కి చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి శైశవిత సిద్ధాంతాన్ని చెప్పిన వారెవరు లేదా ఇక్కడ నలుగురు సైంటిస్టుల పేర్లు నలుగురు నాలుగు సిద్ధాంతాల పేర్లు ఇచ్చి మ్యాచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగినటువంటి అవకాశం ఇంతకుముందు ముందు కనిపించింది సో కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి నిషిద్ధ నియమం ఎవరిని వివాహం చేసుకోకూడదు మాత్రమే చెప్పేది రెండవది సాంప్రదాయ విహిత నియమం ఎవరిని చేసుకోకూడదు ఎవరిని చేసుకుంటే మంచిది అంటే రెండు ఎవరిని చేసుకోవచ్చు ఎవరిని చేసుకోకూడదు ఈ రెండు అంశాల గురించి నియమాలు రూపొందించినటువంటిదే సాంప్రదాయ విహిత నియమం సాంప్రదాయ విహిత నియమంలో మనకు ప్రధానంగా రెండు రకాల నియమాలు ఒకటి అంతర్వివాహ నియమం ఎండోగమి అంత బహిర్వివాహ నియమము ఎగ్జోగమి రూల్ ఆఫ్ ఎగ్జోమ రూల్ ఆఫ్ ఎగ్జోగమి అని పిలవాలి అంతర్వివాహ నియమాన్ని రూల్ ఆఫ్ ఎండోగమి అని పిలవాలి మనం చూస్తాం అంతర్వివాహం అంటే ఒక సామాజిక వర్గానికి లేదా ఒక సమూహానికి చెందినటువంటి వ్యక్తి అదే సమూహానికి చెందినటువంటి వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకోవాలి అనేటువంటి నియమాన్ని అంతర్వివాహ నియమం అంటాం అలాగే ఒక సమూహానికి చెందినటువంటి వ్యక్తి తన సమూహానికి చెందినటువంటి వ్యక్తిని కాకుండా బయటి సమూహానికి చెందినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలి అని చెప్పేటువంటి నియమాన్ని బహిర్వివాహం అంటాం హిందూ సామాజిక వ్యవస్థలో రెండు రకాల లక్షణాలు మనకు అవపడతాయి మనం వివాహం చేసుకునేటప్పుడు సమాజంలో కుల అంటే ఒకే కులానికి సంబంధించిన వ్యక్తుల మధ్య వివాహం జరుగుతుంది దాన్ని కుల అంతర్వివాహము అంటాం వివాహం కాదు కుల అంతర్ వివాహం అంటే ఒకే కులానికి సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య జరిగేటువంటి వివాహం దాన్నే క్యాస్ట్ ఎండోగమి అలాగే ఒకే గ్రామానికి సంబంధించిన వ్యక్తుల మధ్య మాత్రమే వివాహం జరగాలంటే విలేజ్ ఎండోగమి సో ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు మన భారతదేశంలో ఎక్కువగా కూడా క్యాస్ట్ ఎండోగమి ఒకే కులానికి సంబంధించిన వ్యక్తుల మధ్య వివాహం జరిగేటువంటి సాంప్రదాయాన్ని మనం చూస్తున్నాము అలాగే ఎగ్జోగమి హిందూ సామాజిక వ్యవస్థలో ఎగ్జోగ ఎగ్జోగమి లక్షణాన్ని కూడా మనం గమనించవచ్చు బహిర్వివాహం ఒకే ఎక్స్ అనే కులం సభ్యుల మధ్య వివాహం జరుగుతుంది కానీ వారు ఆ కులంలో అందరినీ వివాహం చేసుకోవడానికి అవకాశం లేదు తన వంశానికి సంబంధించిన వారిని తన గోత్రానికి సంబంధించిన వారిని తన పిండానికి సంబంధించిన వారిని తన ప్రవరకు సంబంధించిన వారిని మాత్రం వివాహం చేసుకోవాలి సో ఇలా మనకి పిండ ఎగ్జోగమి గోత్ర ఎగ్జోగమి ప్రవర ఎగ్జోగమి మనకి కానవస్తుంది వంశ ఎగ్జోగమి మనకి కానవస్తుంది ప్రవర ఎగ్జోగమి ఎక్కువగా బ్రాహ్మణ్స్లో కనిపిస్తుంది వంశ ఎగ్జోగమి గోత్ర ఎగ్జోగమి అనేది ఇతర ఇతర కులల్లో మనకి కానవస్తుంది సో ఏంటి అంతర్వివాహనీయం వల్ల బాహ్య వివాహనీయం వల్ల లాభాలేంటి నష్టాలేంటి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంతర్వివాహం వల్ల ఏమవుతుందంటే జాతి స్వచ్ఛత అనేది కాపాడబడుతుంది కులం అనేది ఇంకా దృఢంగా తయారైతుంది కులం అనేది ఇంకా అంతర్వివాహం వల్ల బాగా దృఢంగా తయారైతుంది కుల బహిర్వివాహం వల్ల కులం అనేది కులం అనేటువంటి భావన కొంచెం అంటే సామాజికంగా ముందరికి వెళ్ళకుండా అంత అంతర్వివాహాలు కావడం వల్ల అంటే రెండు కులాల మధ్య వివాహాలు కావడం వల్ల కుల వ్యవస్థ అనేది బలహీనపడుతుంది కానీ అంతర్ వివాహం వల్ల అంటే ఒకే కులంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల మీద వివాహం జరగడం వల్ల కుల వ్యవస్థ ఇంకా బలపడడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కులంలో స్కేర్ సిటీ సెక్స్ రేషియో చాలా తక్కువ ఉంది అనుకుందాం అప్పుడేమవుతుంది ఓలీ లాంటి సాంప్రదాయం పెరుగుతుంది ఒక కులంలో ఒక సామాజిక వర్గంలో ఆడపిల్లల సంఖ్య ఎక్కువ అనుకుందాం అప్పుడు ఏమవుతుంది వరకట్నం అనేది ఎక్కువ పెరుగుతుంది సో ఇలాంటి సమస్యలు వీటి వల్ల రావడం జరుగుతుంది అలాగే జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో స్వేచ్ఛ తగ్గిపోతుంది బహిర్వివాహం నియమం వల్ల ఉద్దేశం ఏంటి బహిర్వాహ నియమం పెట్టడం వల్ల ఏమవుతుంది నువ్వు నీ వంశానికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు వంశ బహిర్వాహాన్ని పాటించాలి నువ్వు నీ నీ యొక్క గోత్రానికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు గోత్ర బహిర్వాహాన్ని పాటించాలి ఎందుకంటే వంశము గోత్రం అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి బంధుత్వ సమూహంలో ఒకే మూల మూలపురుషు నుంచి ఉద్భవించినటువంటి సమూహాన్నే మనం వంశం అంటాం అలాగే ఒకే అంటే మనకు ఖచ్చితంగా తెలిసినటువంటి మూల మూలపురుషు నుంచి ఉద్భవించినటువంటి బంధు సమూహాన్ని మనం వంశం అంటాం అలాగే ఒక ఊహించిన మూల పురుషుల నుంచి ఉద్భవించినటువంటి బంధు సమాహాన్ని గోత్రం అంటాం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే వంశాల కలయికతో గోత్రాలు ఏర్పడతాయి లేదా గోత్రాలే వంశాలుగా విడిపోతాయి సో కాబట్టి మనకు మన గోత్రానికి సంబంధించిన వ్యక్తి అని తెలిసినప్పుడు అతను మనకు అంటే సోదర సంబంధం సోదరి సంబంధం తల్లి సంబంధం కూతురు సంబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళ మధ్య వివాహం జరగకూడదని చెప్పేసి గోత్ర బహిర్వాహము వంశ బహిర్వాహాన్ని కూడా హిందూ వ్యవస్థలో మనం పాటిస్తాము బహిర్వాహం వల్ల ఏంటంటే అగమ్య నిషేధాన్ని కూడా మనకి ఇండైరెక్ట్గా పాటించడానికి బహిర్వివాహం అంటే రక్త సంబంధం ఉన్నటువంటి వారి మధ్య వివాహాన్ని నిషేధించడానికి అంటే దూరపు రక్త సంబంధం ఉన్న వారి మధ్య వివాహాన్ని నిషేధించడానికి బహిర్వివాహం వివాహం మనకి ఉపయోగపడుతుంది చివరిది మూడవ నియమావళి అధిగ అధిగణన నియమాలు అంటే ఎవరిని వివాహం చేసుకోవడానికి ఒక వ్యక్తికి ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి ఇంతకుముందు ఈ ప్రశ్న రావడం జరిగింది ఈ క్రింది వాన్లో ఏ వివాహ నియమము ఒక వ్యక్తికి మరో వ్యక్తిని పెళ్ళిక పెళ్లి చేసుకోవడానికి ప్రత్యేకమైన హక్కులు కలిగి ఉంటాయని చెబుతుంది ఏంటది నిషిద్ధ నియమమా సాంప్రదాయవేత నియమమా అధిగణ నియమమా అధిగణన నియమము అంటే ఒక ఎక్స్ అనేటువంటి వ్యక్తికి ఈ పద్ధతి ఈ పద్ధతి ద్వారా వై అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి రైట్ హక్కు అనేది ఉంటుంది అని చెప్పేదే అధిగణ నియమము అందులో మనకి ప్రధానంగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి పిత్రియ సంతతుల మధ్య జరిగేటువంటి వివాహాలు రెండు దేవర న్యాయము మూడు భగిని న్యాయము పిత్రియ సంత వివాహాలు అంటే ఒక తరం ముందు తరానికి సంబంధించినటువంటి పిల్లలైనటువంటి రెండో తరం వారి మధ్య జరిగేటువంటి వివాహాలు ఎగ్జాంపుల్ పిత్రియ సంత వివాహాలను కనుక మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఒక ఒక ఫస్ట్ జనరేషన్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి సంతానాలు వీళ్ళు వీళ్ళిద్దరు సోదరులు అంటే ఒక జనరేషన్కు సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య జరిగేటువంటి వివాహాన్ని పిత్రియ సంతతి వివాహాలు అంటాం అది సోదరుల పిల్లల మధ్య కావచ్చు సోదరి మనుల పిల్లల మధ్య కూడా కావచ్చు ఒకవేళ ఆ వివాహం కనుక ఇద్దరు సోదరుల పిల్లల మధ్య జరిగితే లినేయర్ కజిన్ మ్యారేజ్ అని సోదరుడు సోదరి మణి పిల్లల మధ్య జరిగితే క్రాస్ కజిన్ మ్యారేజ్ అని పిలుస్తాం ఈ క్రాస్ కజిన్ మ్యారేజెస్నే మన దగ్గర మేన వివాహాలు మేన వివాహాలను పిలుస్తాము దీన్ని లినియర్ కజిన్ మ్యారేజ్ని సమాంతర పిత్రీయ సంతతి వివాహాలుగా పిలుస్తాం అంటే కన్ఫ్యూజ్ కాకూడదు సమాంతర పిత్రియ సంతతి వివాహాలు ఇద్దరు అక్క పిల్లల మధ్య కానీ ఇద్దరు అన్నదమ్ముల పిల్లల మధ్య కానీ జరిగేటువంటి వివాహాలు క్రాస్ కజిన్ మ్యారేజెస్ సోదరి మరియు సోదరుని మధ్య జరిగే పిల్లల మధ్య జరిగేటువంటి వివాహాలని మన క్రాస్ కజిన్ మ్యారేజెస్ అంటాం మన ఇండియాలో ఎక్కువగా మేనరిక వివాహాలు జరుగుతాయి అరబ్బు ప్రపంచంలో లినియర్ కజిన్ మ్యారేజెస్ జరిగేటువంటి అవకాశం ఉంట అలాంటి సాంప్రదాయం ఉంది ఈ మేన వివాహాలను కూడా మళ్ళీ ఒకటి మాతృపార్శ్వ మేనరికం రెండు పితృపార్శ్వ మేనరికంగా చెప్పుకోవచ్చు సో ఇలా ఈ నియమాల మీద మనకు ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడ పడతాయంటే వివాహం మీద బహిర్వివాహం మీద మనకు పడతాయి గ్రామ బహిర్వివాహానికి ఎగ్జాంపుల్ ఏంటి ముఖ్యంగా నాగాల్లో వాళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోరు బయటి గ్రామానికి సంబంధించిన అమ్మాయిని వివాహం చేసుకుంటారు ఇంతకుముందు రెండు మూడు సార్లు ఈ క్వశ్చన్ అవ్వబడింది ఈ క్రింది ఏ తెగలో గ్రామ బహిర్వాహం కానవస్తుంది నాగాలు గుర్తుపెట్టుకోండి నాగాలాండ్ ప్రాంతంలో ఉండేటువంటి నాగాల్లో గ్రామ బహిర్వాహం గుర్తు గ్రామ బహిర్వాహం జరుగుతుంది అలాగే నాగాలు అధికంగా రాక్షస వివాహానికి ప్రాధాన్యతనిస్తారు వాళ్ళకు స్టేట్మెంట్ ఇస్తారు మేము మా శత్రువులను ఓడిస్తాము వారి కుటుంబాలకు సంబంధించిన స్త్రీలను వివాహం చేసుకుంటాము ఇది నాగాలకు సంబంధించిన స్టేట్మెంట్ సో ఇది వివాహ నియమావళి హిందువులలో వివాహం అనేది అతి పవిత్రమైనటువంటి మతపరమైన మరియు సామాజిక పరమైనటువంటి కార్యక్రమం ఇది వ్యక్తిగత విషయం కాదు బాగా గుర్తుపెట్టుకోండి హిందువులలో వివాహం అనేది వ్యక్తిగతమైన విషయం కాదు వ్యక్తికి సమాజం నిర్దేశించినటువంటి లక్ష్యాలను పూర్తి చేసుకోవడానికి వివాహం అనేది ఏర్పడింది వేదిక సాహిత్యంలో మనకు చెప్తారు పురుషుడు తండ్రి కావడం కోసమే జన్మించినాడు స్త్రీ తల్లి కావడం కోసమే జన్మించినది తండ్రి అయిన తర్వాతనే పురుషుడు పూర్తిస్థాయి పురుషుడే గుర్తించబడతాడు వివాహం కానంత వరకు పురుషుడు యాభై శాతం మాత్రం పురుషుడే అని మనకి పురాతన వే వేదన సా వేద సాహిత్యంలో చెప్పడం జరుగుతూ ఉన్నది అలాగే భారతదేశం అంటే హిందూ సమాజం యొక్క వివాహం యొక్క ముఖ్య లక్షణాలు చెప్పినట్టయితే ఇది ఒక వ్యక్తిగత కార్యం కాదు సామాజిక పరమైన కార్యక్రమం హిందూ వివాహం దేనికోసం ఏర్పడింది హిందూ వివాహం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కపడే గారు మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ సిస్టమ్ ఇండియా అనేటువంటి గ్రంథంలో హిందూ వివాహానికి సంబంధించి మూడు లక్షణాలని మనకు ప్రధానంగా చెప్పడం జరిగింది మొదటి లక్ష్యం ఏంటంటే ధర్మం రెండవ లక్ష్యం ప్రజ మూడవ లక్ష్యము ప్లెజర్ లేదా కామం ధర్మము అంటే వ్యక్తి వివాహం చేసుకొని సమాజం పట్ల తను నిర్వర్తించేటువంటి ధర్మాలను నిర్వర్తించాలి అదే పంచమహాయజ్ఞాన్ని కంప్లీట్ చేయాలి సమాజానికి ముందు తరాలను అందించడం కోసం రెండవ లక్ష్యమైనటువంటి ప్రజ ప్రజ అంటే ఉత్పత్తి సంతానాన్ని ఉత్పత్తి చేసి ముందు తరాలకు అందించాలి మూడవది కామం వ్యక్తి తన జీవితాంతం కూడా తనకు అవసరమైనటువంటి అవసరాలని ధర్మాచరణతో కూడినటువంటి అంటే నియమబద్ధమైన జీవితాంతో కూడి నియమబద్ధమైన జీవిత విధానంతో కూడినటువంటి మార్గంలోనే కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఈ ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ మూడు లక్ష్యాల్లో అత్యున్నతమైన హిందూ వివాహ లక్ష్యాలు అంటారు వీటిని మూడింటిని ఈ హిందూ వివాహ లక్ష్యాల్లో అత్యున్నతమైనది ఏంటి ధర్మము చివరిదేంటి కామము ప్లెజర్ సో చాలాసార్లు అడిగాడు హిందూ వివాహ లక్ష్యాల్లో ఈ క్రింది వాళ్ళు అత్యుత్తమైన హిందూ వివాహ లక్షణం ఏది ధర్మమా కామమా లేకపోతే ప్రజన సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్ పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ లక్ష్యాన్ని మనకు పేర్కొన్నటువంటి శాస్త్రవేత్త కాపాడియా గారు పురాతన హిందూ వివాహ వ్యవస్థలో మనవు హిందువులలో ఎనిమిది రకాల వివాహ రూపం ఉందని చెప్పినాడు ఆ ఎనిమిది రకాల వివాహ రూపాల్లో నాలుగు వాటినే పురాతన హిందూ వివాహ రూపాలు అంటారు దాంట్లో నాలుగు వివాహ రూపాలని సమాజం అంగీకరించింది నాలుగు వివాహ రూపాల్ని సమాజం అంగీకరించలేదు సమాజం అంగీకరించినటువంటి నాలుగు వివాహ రూపాల్ని ప్రశస్త వివాహాలు అంటాం సమాజం అంగీకరించినటువంటివి సమాజం నచ్చ సమాజం చేసుకోకూడదు ఈ రూపంలో అని చెప్పినటువంటి వివాహ రూపాల్ని అప్రశస్త వివాహ రూపాలు అంటారు సో చాలాసార్లు పురాతన హిందూ వివాహ రూపాల నుంచి క్వశ్చన్స్ పడడం జరిగింది కాబట్టి దాంట్లో వివాహ రూపం ఏంటి దాని అంటే దాని యొక్క ముఖ్య లక్షణం ఏంటి దాంట్లో ఇమిడి అంతర్లీనంగా ఇమిడి ఉన్నటువంటి భావం ఏంటి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ పడేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం నెక్స్ట్ హిందూ వివాహ రూపాలు ఒకసారి గమనిద్దాం సో సమాజం అంగీకరించినటువంటి వివాహ రూపాలు నాలుగు అవి ప్రశస్త వివాహాలు సమాజం అంగీకరించినటువంటివి నాలుగు అప్రశస్త వివాహ రూపాలు సో అందులో ముఖ్యంగా బ్రహ్మ వివాహము దైవ వివాహము హర్ష వివాహము ప్రజాపతి ఈ నాలుగింటిని ప్రశస్త వివాహాలు అంటాం అంటే ఇది ఇందులో ఎటువంటి అనైతికత లేదు కారణం ఏంటంటే బ్రహ్మ వివాహం అనేటువంటి రూపంలో పెళ్లి కూతురు తండ్రి ఒక స్కాలర్ని మంచి గుణం ఉన్నటువంటి వాడికి ఒక విద్యావంతుడికి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేసినప్పుడు అట్లాంటి వివాహాన్ని బ్రహ్మ వివాహం అంటాం బ్రహ్మ వివాహం చేస్తే పన్నెండు తరాలుగా అంటే ఆ కుటుంబానికి చెందినటువంటి అటు పన్నెండు తరాలు ఇటు పన్నెండు తరాల వ్యక్తులు మోక్షాన్ని పొందుతున్నారు అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటి భావన విశ్వాసం హిందూ వ్యవస్థలో కలదు ఇందులో దాగి ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి విషయం కన్యాదానం అంటే ఒక మంచి పురుషుడికి గుణవంతుడికి విద్యావంతుడికి శీలవంతుడికి తన కూతుర్ని దానం చేసేటువంటి భావం కన్యాదానం అని అంటాము అంటే బ్రహ్మ వివాహంలో ఇంతర్లీనంగా అమ్మడి ఉన్నటువంటి అంశం కన్యాదానం అలాగే దైవ వివాహం దైవ వివాహాన్ని జరిపినప్పుడు ఆ కుటుంబానికి సంబంధించి అటు ఎనిమిది తరాలు ఇటు ఎనిమిది తరాలు అంటే మోక్షాన్ని ప్రాప్తిని పొందేటువంటి అవకాశం ఉండదనేటువంటి విశ్వాసం ఉంది ఇక్కడ అధికంగా దైవ చింతన వేద జ్ఞానము అలాగే ఒక పూజారి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తికి తన కూతురిని దక్షిణగా సమర్పించేటువంటి వివాహ రూపాన్ని మనం దైవ వివాహం అంటాం ఇక్కడ దక్షిణ అనేటువంటి భావన మనకి కనపడుతూ ఉంది హర్ష వివాహం కుటుంబ యజమానిగా వధువు తండ్రి తనకు సమాజం నిర్దేశించినటువంటి కార్యక్రమాల్ని పూర్తి చేసుకోవడానికి సహకరించినటువంటి వరుణికి తన కూతుర్నిచ్చి వివాహం చేసినట్టయితే అలాంటి వివాహాన్ని హర్ష వివాహం అంటాం సింపుల్గా ఆ వ్యక్తి యజ్ఞాన్ని నిర్వర్తించాలి యజ్ఞాన్ని నిర్వర్తించాలంటే గోవు కావాలి ఆ గోవును స్వీకరించి వరుడు నుంచి ఆ గోవుకి బదులుగా తన కూతురిని అతడికిచ్చి వివాహం చేసినట్టయితే అంటే ఇతడు తన యొక్క సామాజిక ధర్మాన్ని నిర్వర్తించడం కోసం ఆ యువకుడు సహకరించుండు కాబట్టి అతడికి కృతజ్ఞతగా తన కూతురు నుంచి వివాహం చేస్తే అలాంటి వివాహాన్ని హర్ష వివాహం అంటాం హర్ష వివాహాన్ని పర్ఫామ్ పర్ఫామ్ చేసినప్పుడు అట ఎనిమిది తరాలు ఇటు ఎనిమిది తరాలు మోక్షాన్ని పొందుతాయనేటువంటి కాన్సెప్టు సమా భావన ఉంది హిందూ సమాజంలో అలాగే ప్రజాపత్య వివాహం ఇక్కడ కృతజ్ఞత భావం కానీ కన్యాదానం కానీ అలాంటివి ఏమి ఉండదు ఇద్దరిని నూతన దంపతులను ధర్మాచరణ చేయమని చెప్పేసి ఎలాంటి కట్నాలు కానుకలు లేకుండా సింపుల్గా చెప్పాలంటే ఐడియల్ మ్యారేజ్ ఆదర్శ వివాహం దీంట్లో ఆదర్శం అనేటువంటి భావన ఎమిడి ఉంటుంది ఇద్దరికీ ధర్మాచరణ చేయమని చెప్పేసి సమాజంలో చక్కగా సమాజం ముందు కొనసాగడానికి మీ వంతు సహకారం అని చెప్పేసి ఇద్దరు అంటే వధువర్లకి ఆశీర్వదించి వివాహం చేస్తే దాన్ని మనం ప్రజాపత్య వివాహం అనేది అంటాం సో ఇక్కడ హర్ష వివాహంలో ఏంటంటే మనం కు అబ్బాయి దగ్గర నుంచి ఏం తీసుకున్నాడు గోవును తీసుకున్నాడు లేదా ఇంకేదో సామాగ్రి తీసుకున్నాడు తన కార్యక్రమాలు నిర్వర్తించడం కోసం అమ్మాయి వాళ్ళ తండ్రి అబ్బాయి దగ్గర నుంచి గోవును తీసుకొని అమ్మాయిని ఇచ్చినాడు సో ఇక్కడ దాన్ని మనం కన్యాశుల్కంగా భావించకూడదు కన్యాశుల్కంగా భావించకూడదు కేవలం సామాజిక విధిని నిర్వర్తించడం కోసం ఆ యువకుడు సహకరించిండు కాబట్టి అతడు తన కూతుర్ని కృతజ్ఞత రూపంలో అతడికి వివాహం చేస్తే దాన్ని మనం హర్ష వివాహం అంటాం కాబట్టి అన్నిటికల్లా అంటే ఈ హిందూ వివాహ రూపాల్లో అత్యున్నతమైనటువంటి వివాహ రూపం ఏదన్నటువంటి క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు అది బ్రహ్మ వివాహం బాగా గుర్తుపెట్టుకోండి హిందూ అన్ని ఎనిమిది హిందూ వివాహ రూపాల్లో అత్యున్నతమైన వివాహ రూపం ఏదంటే బ్రహ్మ వివాహ రూపం సో మిగతాయి అప్రశస్త వివాహ రూపాలు అందులో మొదటిది గాంధర వివాహము అసుర వివాహము పైశాచిక వివాహము రాక్షస వివాహం గాంధర వివాహం అంటే ప్రస్తుత కాలం ఉన్నటువంటి లవ్ మ్యారేజెస్ ఐ మీన్ లవ్ మ్యారేజెస్ ఇక్కడ బ్రహ్మ వివాహంలో తండ్రి ఇన్వాల్వ్ అయినాడు అంటే తన కూతుర్ని మంచి వధువులు వెతుకులాడి తన కూతుర్ని మంచి వరుణ్ణి వెతుకులాడి అంటే స్కాలర్ని వెతుకులాడి ఇచ్చినాడు ఇక్కడ దైవ చింతనలో కూడా దైవ వివాహంలో కూడా పెళ్లి కూతురు తండ్రి మంచి పూజారిని దైవ చింతన ఉన్నటువంటి యువకుని వెతుకులాడి అతనికి తన కూతుర్ని ఇచ్చినాడు హర్ష వివాహంలో తను సహాయం పొందినందుకు కృతజ్ఞతగా తన కూతుర్ని ఇచ్చినాడు ఇక్కడ కూడా తండ్రి ఇన్వాల్వ్ అయినాడు అంటే ఈ నాలుగు సందర్భాల్లో కూడా తండ్రి తల్లిదండ్రులు కుటుంబం ఇన్వాల్వ్ అయింది కానీ ఇక్కడ గాంధర వివాహంలో కుటుంబం ఇన్వాల్వ్ అవ్వదు అది ప్రేమ వివాహం ఇక్కడ అమ్మాయికి ఇక్కడ స్వేచ్ఛ లేదు అమ్మాయి తండ్రి లేదా అమ్మాయి కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకొని వివాహాన్ని జరుపుతూ ఉన్నారు కానీ ఇక్కడ వధువరులే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటారు వధు వదులకే స్వేచ్ఛ అధికంగా ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు ఇన్వాల్వ్ కారు అంటే వధువు మరియు వరుడు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నప్పుడు దాన్ని మనం గాంధర్వ వివాహం అంటాం సో ఇక్కడ అమితంగా వధువరులకు స్వేచ్ఛ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ ఉండదు రెండో మరొక వివాహ రూపం అసుర వివాహం చేసుకోవడానికి అంటే వధువు యొక్క తల్లిదండ్రులకు కొంత పైకాన్ని చెల్లించి వివాహం చేసుకున్నట్టయితే లేదా పెళ్ళి కొడుకు నుంచి కొంత మొత్తాన్ని ధనాన్ని స్వీకరించి తన కుమార్తె నుంచి వివాహం చేసినట్టయితే అలాంటి వివాహ రూపాన్ని అసుర వివాహం అంటాం ఇక్కడ కన్యాశుల్కం అనేటువంటి భావన క్లియర్గా అవపడుతూ ఉంది కన్యాశుల్కం అనేటువంటి భావన అసుర వివాహంలో క్లియర్గా మనకు కనపడుతూ ఉంది సో ఇక్కడ కూడా పెళ్ళి కూతురు ఒక ఒపీనియన్కి పెళ్ళికూతురికి స్వేచ్ఛ లేకుండా పెళ్లి కూతురు యొక్క తల్లిదండ్రులు కన్యాశుల్కానికి ఆశపడి చేసేటువంటి వివాహమే కాబట్టి ఇక్కడ పెళ్లి కూతురుకు స్వేచ్ఛ అనేది లేకుండా ఉంటుంది దాన్ని మనం గమనించవచ్చు రెండు చివరి మూడవది పైశాచిక వివాహం ఇది బ్రహ్మ వివాహం అత్యుత్తమ వివాహం పైశాచిక వివాహం అత్యంత హీనమైనటువంటి వివాహం వధువు లేదా ఒక స్త్రీ వివా అవివాహిత అయినటువంటి బాలిక మత్తులో ఉన్నప్పుడు లేదా ఆ బాలికని మత్తుకు గురి చేసి ఆమెకు తెలియని స్థితిలో ఆమె అంటే ఆమెకు స్పృహలో లేనటువంటి సందర్భంలో వివాహం చేసుకున్నట్టయితే అంటే వివాహం జరుగుతుందన్న విషయం కూడా ఆమెకు తెలియదు సో అలాంటి సందర్భంలో ఆమె వివాహం చేసుకున్నట్టయితే అలాంటి వివాహాన్ని పైశాచిక వివాహంగా చెప్తాం ఇది అత్యంత నీచమైన వివాహంగా పెర్కోవడం జరిగింది రాక్షస వివాహం పెళ్ళికూతురు సరిపోవాలని అంటే అమ్మాయి వధువు యొక్క తల్లిదండ్రుల యుద్ధంలో ఓడించి కానీ లేదా వాళ్ళకి తెలియకుండా బలవంతంగా ఎత్తుకొని పోయి కానీ వివాహం చేసుకున్నట్టయితే అలాంటి వివాహాన్ని రాక్షస వివాహం అంటూ శ్రీకృష్ణుడు చేసుకున్నటువంటి వివాహం రాక్షస వివాహం సో ఇక్కడ రాక్షస వివాహంలో కూడా తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ ఉండదు పెళ్లి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు పైశాచిక వివాహంలో తల్లిదండ్రులకు తెలియదు పెళ్లి కూతురుకి ఇష్టం ఉండదు అసుర వివాహంలో పెళ్లి పెళ్ళికూతురు పెళ్లి కూతురు ఒపీనియన్కు పెళ్ళికూతురు ఒపీనియన్తో సంబంధం లేదు తల్లిదండ్రులు డబ్బులు తీసుకొని ఇచ్చేస్తారు ఇక్కడ అసలు పేరెంట్సే ఇన్వాల్వ్ కారు అయితే ఇందులో క్వశ్చన్స్ ఎలా ఎలా వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటే అత్యుత్తమ వివాహ రూపమేది నీచమైన వివాహ రూపమేది ఇందులో కన్యాదానం అనేటువంటి భావనను కలిగి ఉన్నటువంటి హిందూ వివాహ రూపమేది దక్షిణ అనేటువంటి భావనను కలిగినటువంటి హిందూ వివాహ రూపమేది కృతజ్ఞత అనేటువంటి భావనను కలిగిన హిందూ వివాహ రూపమేది ఆదర్శ వివాహాన్ని పోలిన వివాహ రూపమేది సో ఇలా మనకి ప్రశ్నలు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసి సమాధానం పెట్టాలి ఈ ఎనిమిది సాంప్రదాయ హిందూ వివాహ రూపాలతో పాటు మనకి అనులోమ వివాహము ప్రతిలోమ వివాహము ఐశోగమి అండ్ అనిసోగమి అనేటువంటి వివాహ రూపాలు కూడా హిందూ సామాజిక వ్యవస్థలో కానరా వస్తున్నాయి అందులో ముఖ్యంగా అనులోమ వివాహం అంటే మనకు తెలుసు హిందూ వివాహ వ్యవస్థ నాలుగు వర్ణాలుగా విడిపోయింది బ్రాహ్మణ్సు వైశ్యాసు బ్రాహ్మణ్సు తర్వాత క్షత్రియాసు వైశ్యాస్ అండ్ శూద్రాస్ సో ఇక్కడ ఉన్నత వర్ణానికి చెందినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి పురుషుడు క్షత్రియ వర్ణానికి చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న లేదా వైశ్య వర్ణానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న శూద్ర వర్ణానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆ వివాహాన్ని అనులోమ వివాహం అంటాం అంటే ఉన్నత వర్ణానికి ఉన్నత వర్ణానికి చెందినటువంటి పురుషుడు నిమ్న వర్ణాలకు చెందినటువంటి స్త్రీలను పెళ్లి చేసుకున్నప్పుడు అటువంటి వివాహాన్ని అనులోమ వివాహం అంటాం అలా కాకుండా నిమ్న వర్ణానికి చెందినటువంటి పురుషుడు ఉన్నత వర్ణానికి చెందినటువంటి స్త్రీని వివాహం చేసుకున్నట్టయితే అంటే శూద్రాకు సంబంధించిన ఒక పురుషుడు వైశ్య సమాన్ని పెళ్లి చేసుకున్నాడు లేదా క్షత్రియ సమ్మాని పెళ్లి చేసుకున్నాడు లేదా బ్రాహ్మణ సమ్మాని పెళ్లి చేసుకున్నాడు అట్లాంటప్పుడు అలాంటి సందర్భంలో ఆ వివాహాన్ని ప్రతిలోమ వివాహం అంటాం అనులోమ వివాహం వల్ల వచ్చినటువంటి సంతానాన్ని పుత్రులు అని పిలుస్తారు అలాగే ప్రతిలోమ వివాహం వల్ల వచ్చినటువంటి సంతానాన్ని పంచములు అని పిలు పిలిచారు పంచములు అలాగే ఐసోగమి అంటే సమస్తాయి వ్యక్తుల మధ్య జరిగేటువంటి వివాహము సమస్థాయి వ్యక్తి అంటే ఆర్థికంగా ఫినాన్షియల్గా సోషలాజికల్గా కల్చర్గా ఆక్యుపేషనల్గా ఒకే రకమైన స్థా స్థాయి ఉన్నటువంటి వ్యక్తుల మధ్య జరిగేటువంటి వివాహాన్ని ఐసోగమి అంటాం అనిసోగమి అంటే సమస్తాయి లేనటువంటి వ్యక్తుల మధ్య జరిగేటువంటి వివాహాన్ని అనిసోగమి అంటాం భారతదేశంలో అధికంగా ఐసోగమికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ వీటి నుంచి ఎక్కువగా ఎలాంటి క్వశ్చన్లు రాసేటువంటి అవకాశం ఉందంటే పుత్రులు అనేటువంటి భావన ఏ వివాహ రూపం వల్ల వచ్చింది పంచములు అనేటువంటి భావన ఏ వివాహ రూపం వల్ల వచ్చింది ఐశోగమి అంటే ఏంటి అనిశోగమి అంటే ఏంటి సమా సమస్థాయి సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా ఒకే స్థాయి ఉన్నటువంటి వ్యక్తుల మధ్య జరిగేటువంటి వివాహాన్ని ఏమంటారు సో ఇలాంటి ప్రశ్నలు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పదాలని గమనించి సరైన సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది